వచ్చిన పత్రికలకి, పత్రిక ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ఒక నమస్కారం. అలాగే మా తోటి కౌన్సిలర్స్కి అందరికీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. అది ఎందుకు అన్నట్టే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మేము గత 17 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము. కానీ ఏ రోజైనా మమ్మల్ని గుర్తించాలని లేదు. సరేలే, ఏదో ఒకటి ఒక రోజు వస్తాయి కదా అని అనుకున్నాము, కానీ కాలేదు. అది మొన్నటికి మొన్న మేము మున్సిపల్ చైర్మన్ చేసిన వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులైనా కానీ ఏ పార్టీకి ఇప్పటికీ మేము వెళ్ళలేము. ఇకనైనా మమ్మల్ని గుర్తిస్తారు కావచ్చు, రమ్మంటారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఈరోజు వరకు ఎమ్మెల్యే సంజయ్ కానీ ఎవరు రమ్మలే మమ్మల్ని. సర్లే, చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పటికీ మేము వేరే పార్టీకి వెళ్ళలేము. పార్టీ గురించి కూడా చాలా మేము కష్టపడ్డాము, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కూడా. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం జరుగుతుంది. అది కూడా కొన్ని కారణాల వల్లనే. అది మేము పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుందండి? మేము ఎటువంటి తప్పులు కూడా పార్టీలో చేయలేదు. ప్రజలకు విషయంలో అయినను, ఎమ్మెల్యే గారికి అయినను మేము ఎంతో సేవ చేసినాము పార్టీలో ఉంటూ కూడా. కానీ ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు విప్ జారీ చేయడంతో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ రెబల్గా ఒక అభ్యర్థినే మేము ఎన్నుకున్నాము, బీసీ బిడ్డను. అయితే అటువంటి విషయంలో మేము పార్టీ మాట తిరస్కరించినామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాకు అందరికీ కానీ మీరు మాత్రం ఇట్లా చేస్తారనుకోలేదు. అయినా కానీ పార్టీ నుంచి మేము ప్రజలకు ఎంతో సేవ చేసినాం. ఆ విషయంలో మీరు మాకు ఎంతో సహకరించినారు. అక్కడ మాత్రం మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాం. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీరు మాత్రం మాకు చేసిన అన్యాయం చైర్మన్ నుంచి తప్పించిండ్రు. అయినా కానీ సరే, మళ్ళా అంతకుముందుకు నామినేట్ పోస్టు కూడా మీరు తప్పించారు. కానీ ఇవి ఎక్కడ కూడా మేము ఎవరి విషయం ఎక్కడ కూడా మేము చెప్పుకోలేదు. ఎందుకంటే సంజయ్ సార్ మంచివారు, ఎన్నడూ మనల్ని గుర్తిస్తారు, మనల్ని తీసుకుంటారు అనుకున్నాం. కానీ మీరు ఇంతగా మోసం చేసి ఆ పక్కన వాళ్ళు చెప్పడంతో వాళ్ళ మాటలు మీరు మోసపోయి మమ్మల్ని అందరూ ఇంతగా వేదనకు గురి చేసినారు. కానీ మీరు పార్టీకి క్షమాపణ మీరు చెప్పాలి, మేము కాదు. కేసీఆర్ సార్ అయినా, కవితక్క అయినా, కేటీఆర్ అయినా కష్టపడే కార్యకర్తలను గుర్తించండి, వారి కోసము మీరు నిలబడండి అన్నారు. కానీ ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు మాత్రం మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ గుర్తించకుండా మస్తు నష్టపెట్టినారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా, వ్యక్తిగతంగా కూడా, అయినను కూడా మీ పార్టీకి కట్టుబడను. కానీ కట్టుబడున్న తండ్రి లాంటి మీరే ఇవాళ మీరు రావద్దు అని విప్పు ధర మమ్మల్ని పార్టీ నుంచి దూరపరిచింది మీరే. ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తే కూడా మీరు మా మీద మీకు మేము మాత్రము మీకోసం మేము కష్టపడి ఎమ్మెల్యేని చేస్తే మీరు మాత్రం పార్టీలో నుంచి లేకుండా వెళ్ళిపోండి విప్పు జారీ చేసినారు. మీకు ఇది ఏమాత్రంకు న్యాయం కాదు. కానీ మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి విషయంలో అయినా సరే సార్, మాకు చేసిన దానికంటే మీకు చేసిన మేలే మేము 100 రెట్లు ఎక్కువ చేసినాం. మేము కింది స్థాయి బీసీ బిడ్డలమైనా మీరు మాత్రం మాకు ఎప్పుడైనా ఐకే ఉండాలని మీకోసం పార్టీ కోసం కష్టపడడం తప్ప ఇక వేరే మీరేమో ఇస్తారో మేము ఆశిస్తాం అన్నమైతే కాదు. కానీ ఆశించే వారికి నష్టపరిచిన, ఆశించను అనే వారికి మాత్రం మేము మాట ఇచ్చిన అని చెప్పి వారిని వారి ధర మమ్మల్ని ఎంతో దూరపరుచుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్టీకి క్షమాపణ చెప్పాల్సింది. నాకు ఇచ్చిన పేరుని నీకు మాట ఇచ్చినాను వ్యక్తిగతంగా వారికి ఇచ్చినారు. లేకపోతే ఇవాళ నేనే ఒక బీసీ బిడ్డగా ఇవాళ మున్సిపల్ చైర్మన్గా నేనే కూర్చునేదాన్ని. దానికి కూడా మీరే మాట ఇచ్చాను, వారికి మాట ఇచ్చానని 21 మంది నాకు సపోర్టర్ ఉన్న వారిని కూడా మీరు కాదన్నారు. నాకు పార్టీ నుంచి నేను రెబల్గా పెట్టిన అభ్యర్థిని కూడా మీరు పార్టీలోకి చేర్చుకోక విప్పు జారీ చేస్తున్నాను అందరిని పంపించేసి. కానీ బీఆర్ఎస్ ప్రజలకు, కార్యకర్తలకు
మీరు తప్ప క్షమాపణ చెప్పాల్సింది మేమైతే కాదు సార్. మేము మీ పార్టీకి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మేము ఎటువంటి నష్టం చేయలేదు. కానీ మీరు మాత్రం మాకు చేసిన నష్టం మా ముందు కాదు. ఇవాళ బీఆర్ఎస్ కుటుంబం అని కేసీఆర్ సార్ చెప్తూ వచ్చినారు, కానీ మీరు బీఆర్ఎస్ కుటుంబమే కాదు మీరు అంటూ మీరు ఎలగొడుతూ వచ్చేస్తున్నారు. కాబట్టి సార్ ఇప్పటికైనా మీరు మీరు మాత్రం వార్డులలో జగిత్తలో పనులు చేసినారు, కానీ ఇకపై నుంచేలైన మిమ్మల్ని నమ్ముకొని జెండ మోసటోళ్ళని మాత్రం విడిచిపెట్టద్దని కోరుకుంటున్నాను. ఈరోజు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మేము రాజీనామా చేస్తున్నాం సార్. దానికి అనుకూలమే కొన్ని అనుకూని పరిస్థితుల వల్ల మీరు ఎవరైతే పెట్టిన అభ్యర్థి ఉన్నారో వారికి వేయకుండా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా మాకు వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా మేము ఓటు వేయడం జరిగింది. దానికి అనుగుణంగా మీరు విప్ జారీ చేయడం జరిగింది. విప్ జారీ చేస్తున్నారు సార్. మేము ఇప్పటికీ 2 మంత్స్ అయినా కూడా మళ్ళీ మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని ఆశతో మేము ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి కూడా వెళ్లకుండా ఈరోజు మేము ఉన్నాము. ఇక ఇప్పటికీ కూడా మీరు రాలేదు, మీలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి మేము రాజకీయంగా మా కెరీర్ పరంగా మేము ఒకటి రాజీనామా చేస్తున్నాం, సభ్యత్వం రాజీనామా చేస్తున్నాం. ఇప్పుడు కాదు మలదేశ ఉద్యమంలోనే కేసీఆర్ గారి సమక్షంలో ఇప్పుడున్న మన మాజీ ముఖ్యమంత్రి వారి గారే నాకు కండువాపి పార్టీలకు ఆహ్వానించినారు. అప్పటి నుంచి పార్టీ కోసం ఆహార నిమిషాలు ఎండానికి ఆహ్వానంగా పార్టీ కోసం కష్టపడ్డా. ఆ రోజు మా గురువారు అయినటువంటి గోరుగంటి రామారావు గారి అడుగుజాడలో ఆయన సమక్షంలో నేను ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయినా. అప్పుడు మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కార్యకర్తలు కూడా లేరు. అటువంటి సమయంలో మేము పార్టీని బలోపేతం చేసి అన్ని చేసిన నాయకులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో పార్టీలో ఎటువంటి అవకాశాలు రాక ఇంకా నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారు. మాలాంటి వాళ్ళకు మా గురువుదారు ద్వారా నాకు మొదటిసారి లాస్ట్ చివరి రోజు ఉందని నాకు బీఫామ్ ఇచ్చారు. అప్పుడు ఆయన లేకపోతే నేను అప్పుడు పార్టీ కౌన్సిలర్ కూడా కాకపోతుండే. ఆ తర్వాత మళ్ళీ 2014లో సంజయ్ కుమార్ గారు 2014 అయిపోయిన తర్వాత 19-20లో కూడా సంజయ్ కుమార్ గారు మళ్ళీ నాకు బీఫామ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ కౌన్సిలర్ అయినా. కౌన్సిలర్ అయిన తర్వాత కూడా పార్టీ కోసం ఎమ్మెల్యే గారి కోసం కూడా 2 దఫాలు 3 దఫాలు మేము కష్టపడి పనిచేసినాం, ప్రజల కోసం పనిచేసినాం, పార్టీ కోసం పనిచేసినాం. ఏ రోజు కూడా మాకు పార్టీలో కొంతమంది నాయకుల వల్ల చాలా ఇబ్బందులు కలిగిన అయినా కానీ మేము భరించుకుంటూ ఇప్పటిదాకా పార్టీ కోసం మన ఎమ్మెల్యే గారి కోసం సంజయ్ సార్ కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పుడున్న 7 కౌన్సిలర్స్ కాంగ్రెస్ కౌన్సిలర్ వాళ్ళ సపోర్ట్ తోటి బీజేపీ వాళ్ళతోటి అందరినీ సపోర్ట్ తీసుకుని ఇవాళ ఒక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. జగిత్యాల ప్రజలకు మేము ఒకటే కోరుకునేది, మేము మా మనస్సాక్షి ఎటువంటి తప్పు చేయలేదు. మన జగిత్యాల పట్టణం బాగుండాలి, ప్రజలకి అన్ని అందుబాటులో ఉండాలి వసతులు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంతే తప్ప కానీ మేము ఏదో అది కాదు. మేము నిర్ణయం తీసుకున్న నిర్ణయం తప్పంటే తప్పు అనుకున్నట్టయితే జగిత్యాల ప్రజలు మమ్మల్ని క్షమించగలరు. అట్లే అదేవిధంగా నా వాడు ప్రజలు నాకు దేవుళ్ళు. వాళ్ళు ఓటు వేయడం వల్లనే ఇవాళ నాకు పార్టీ టికెట్ ఇవ్వడం వల్లనే ఓటు వేయడం వల్ల ఈ స్థాయిలో మేము ఉన్నాము. అందుకే అంతే తప్ప కానీ నేను ఏదైనా ఉద్దేశంతో అది చేసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. కానీ తప్పదు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు తప్పేటట్లేదు. అందుకోసమే చాలా 2 సంవత్సరాల నుంచి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు కూడా మేము పార్టీ పిలిచి మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చెప్తాం, కానీ తీసుకున్న పరిస్థితి కనిపించేటట్లేదు. అందుకోసమని వార్డ్ ఇన్ఛార్జ్లో కూడా నియమించడం జరిగింది. మొన్న నిన్నలాగా మొన్న ఎమ్మెల్యే గారు మా వార్డులకు వచ్చే ప్రచారానికి కనీసం పిలుస్తారని ఆశతోనే ఉన్నాం మేము, కానీ అటువంటిది ఏది కూడా జరగలేదు. అందుకోసం మేము మనస్తాపం చెందడం చాలా. ఇకపైనైనా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎల్లవెళ్ళని సేవ చేద్దామనే దాంతో ఉన్న ఉద్దేశంతో నా వార్డు ప్రజలకు కూడా నేను చెప్తున్నాను. నేను ఏ పార్టీలో ఉన్నా, న్యూటల్ ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను నా వార్డు కోసం నా ప్రజల కోసం ఎల్లవెళ్ళాలి కష్టపడి పనిచేస్తానని చెప్తున్నా. నా వార్డు ప్రజలకు కూడా నేనేమన్నా వార్డు పట్ల మీ పట్ల ఏదైనా నా నిర్ణయం పట్ల ఉంటే నా వార్డు ప్రజలు కూడా నన్ను క్షమించాలని నేను నా వార్డు ప్రజలను కోరుతున్నా. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సొంత ఇంటికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను ఒకని. ఎందుకంటే ఇంట్లో పోతాయినా కానీ మనసులో పట్టకపోతున్నా కానీ పార్టీలో పోతే మనసులో పట్టకపోతుంది. నేను 2008 నుంచి ఉద్యమంలో కీలకంగా ఆ రోజు పట్టణ వడ్డెర సంఘం అధ్యక్షుడిగా 2008 నుంచి నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని.
నాంకేవాస్ ఉద్యమంలో వచ్చి రోడ్డు మీద కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఉద్యమానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను, వంట వార్పులకు పెట్టుబడి పెట్టిన వ్యక్తిని నేను, జన సమీకరణ చేసి కేసీఆర్ గారి మీటింగ్లకు జనాలని బస్సులలో పంపించిన వ్యక్తిని నేను సొంత ఖర్చులతోటి, జేసీబీ ట్రాక్టర్లు పెట్టి 2009-10 సమయంలో లోకల్ సిఐ గారితో కొట్లాడిన వ్యక్తిని నేను, అప్పుడు మహేష్ గారు సిఐ. అప్పటి నుంచి నేను ఉద్యమంలో పనిచేసుకుంటూ అంచెలంచెలుగా కూడా మా సంఘంలో కూడా పనిచేసుకుంటూ, అప్పుడు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా మా సంఘంలో, తెలంగాణ ఏర్పడదాకా ఉద్యమంలో పనిచేసుకుంటూ, అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిన, నాకు బీఆర్ఎస్ తోటి అనుసంధానం చాలా మొదటి నుంచి ఉంది. కానీ నేను ఒక కుల సంఘ నాయకుడిగా మాత్రం పనిచేసుకుంటూ వచ్చిన. 2017 కవితక్క గారు నాకు, 2017 నుంచి కవితక్క గారు ఎంపీగా ఉన్నప్పుడు, 14 ఎంపీ అయిన తర్వాత 2017 నుంచి 2 సంవత్సరాలు నన్ను పార్టీ చేరమని కవితక్క నాకు వాళ్ళ అనుచరులతోటి నాకు పిలుపునిచ్చినారని, నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే పనిచేసుకుంటూ వచ్చిన. కానీ 2017 కవితక్క గారి ఆధ్వర్యంలో కవితక్క కూడా ఆ రోజు అన్నా, నేను నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నీ ప్రోగ్రామ్స్ నేను చూసినాము, నువ్వు ఖచ్చితంగా జాయిన్ కావాలని నన్ను పర్సనల్గా పిలుచుకొని మాట్లాడినప్పుడు, అక్క సరే మీ ఆధ్వర్యంలో నేను మీ దగ్గరే జాయిన్ అవుతానంటే నీవు అలా కాదు, కేటీఆర్ గారి సమక్షంలో నన్ను కావాలి అని కవితక్క గారు నన్ను ప్రగతి భవన్ తీసుకుపోయి కేటీఆర్ గారి సమక్షంలో నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. 2017 నుంచి నిరంతరం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు, ఎప్పుడైతే నేను సభ్యత్వం తీసుకున్నానో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి నేను నా వంతు నేను పనిచేసుకుంటూ వచ్చిన. ఎలాంటి ఆయన పోకడలు ఎలాగంటే నేను ఒక నియంత్రణ, ఎందుకంటే నేను చెప్పిందే వేదం, నాకు అధిష్టానం ఎవరు అనే నియంత్రణతోటి ఇవాళ నువ్వు మీరే మీరు చేసుకున్నారు డాక్టర్ సంజయ్ సార్ గారు, మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం చేయలేదు. మీరు అధిష్టానం నిర్ణయాన్ని కాదని, అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని కాదని మీరు తప్పు చేసి మా మీద విప్పు జారీ చేస్తావా, ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ సార్? మీ మీద కదా విప్పు జారీ చేయాలి, ఇంకా వారు మీ మీద కదా విప్పు జారీ చేయాలా ప్రజలతో తప్పుదోవ పట్టేయడానికి, ఇంకా కూడా ఇంకా ఎందుకు? మీకు తెలుసు అధిష్టానం చెప్పింది తెలుసు, మీరే కవితకతో రైతు కనిపెడుతున్నానని చెప్పింది తెలుసు, అన్ని మాకు కవిత గారు చెప్పి పంపించారు. ఇవాళ ఇక్కడ లేరు కానీ ఉంటే ఖచ్చితంగా కవితక గారిని కలిసిన తర్వాత మీకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితకు సారీ కూడా చెప్తున్నాను, ఎందుకంటే అధిష్టానం నాకు మాత్రం చాలా గుర్తింపు తెచ్చిందండి. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ నాకు చాలా గుర్తింపు తెచ్చింది. సంజయ్ గారు మాత్రం చాలా చాలా అంటే చాలా, ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న 40 ఏళ్ల కింద రాజకీయం చేసే వ్యక్తి ఇప్పుడు కాదు, కులాలకు ఇచ్చి సంజయ్ అన్నకి ఎక్కువ, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు, దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి నువ్వు అందరికి అన్యాయం చేస్తున్నావు, ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మేము ఎంత మీకోసం పనిచేసినామంటే మేము చాలా నమ్మకంగా పనిచేసిన వాళ్ళం, మీరు చాలా పెద్ద బలగానికి కోల్పోతున్నారని మాత్రము ఈ ప్రెస్ ద్వారా నేను మీకు నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడవలసిన విషయమే, ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకులు మళ్ళీ మీకు దొరకరు. వాస్తవానికి కూడా ఒక మాట మీద ఒక పద్ధతిగా ఉండే నాయకులం అని చెప్పేసి అని కోల్పోతున్నారని మేము కోరుకుంటూ, మీరు కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో సార్లు అంటే ప్రజా జీవితంలో అవసరాలు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము, ఖచ్చితంగా ఆ వార్డులో కూడా మీరు ఎన్నో పనులు చేసినారు, ఖచ్చితంగా మీరు మా అవసరాల కోసం హాస్పిటళ్ళ కోసం ఎంతో సాయం చేసినారు, మీరు చేసిన సాయం మేము మర్చిపోము, మీరు మాకు చేసిన సాయం కూడా మీరు మర్చిపోరని కూడా నేను కోరుకుంటూ, ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తున్నాం సార్. ఇది చాలా బాధాకరమైన రాజీనామా,
మేము అనుకోలేదు, నేను మాత్రం ఊహించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే నన్ను మెడలో టీఆర్ఎస్ కండవ తప్ప నిన్ను ఈ రోజు వరకు 2008 నుంచి టీఆర్ఎస్ కండవ. నేను పార్టీ జాయిన్ కాకుండా ఇప్పటి వరకు అయితే వేరే పార్టీ కండవ కప్పుకోలేదు. కానీ అట్లాంటి అవకాశం తెచ్చినావు సార్, జీవితంలో నేను మిమ్మల్ని మర్చిపోవాలని కోరుకుంటూ ఈ థ్యాంక్స్ ముగిస్తున్నాను. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుని, రాష్ట్ర వ్యాప్తంగా మా వడ్డెర ప్రజల ప్రజానీకానికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నేను పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఖచ్చితంగా తదుపరి నిర్ణయము ఏంటిదనేది నేను మళ్ళీ ప్రెస్ ద్వారా మా వడ్డెర కార్యకర్తలందరికీ నేను మళ్ళీ మెసేజ్ ఇస్తానని చెప్పి